बेहद परम महाशांति बेहद के बेहद परम परम महानात्मलकु जागृतमैन दिव्यात्मलकु विशेषमैन पुरुषार्थम चेस्तुन्न श्रेष्ठात्मलकु आत्मिक परिवारमुनकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत ఈ రోజు 790 లైవ్ ఎపిసోడ్లో మనము నిన్న చెప్పుకున్నటువంటి దుర్యోధనుడు యొక్క గర్వభంగం అనగా గంధర్వులతోటి ఓడిపోయి పరాజితమై దుఃఖపడుతూ చింతిస్తూ ఉన్నటువంటి ఈ విషయము ఆత్మత్యాగం ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రయత్నము ఎలాగా అనేది ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకుందాము. గంధర్వులు ఎలాగా వెళ్ళిపోయారు, ఇంకా దైత్యులు రాక్షసులు ఎలా భూమి మీద జన్మ తీసుకున్నారు, దుర్యోధనుడికి ఎలా సపోర్టింగ్ చేశారు అనే విషయం మహాభారతంలో అద్భుతమైనటువంటి ఘట్టం ఈరోజు మనం చూద్దాము. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మనము కొన్ని కోర్సు ఆధ్యాత్మిక సూక్తులు విందాము. నీళ్లలో పడినంత మాత్రాన ఎవరు చనిపోరు, పడినా ఈతరాని వారు మాత్రమే చనిపోతారు. అలాగే పరిస్థితులు ఎప్పటికీ కష్టాన్ని కలిగించవు, పరిస్థితుల్ని సంభాళించకపోవటం వలనే సమస్యలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, చదువు చేదుగానే ఉంటుంది కానీ అది ఇచ్చేటువంటి ఫలాలు ఎప్పుడు తీయగానే ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, కుండలు వేరైనా మట్టి ఒకటే, నగలు వేరైనా బంగారం ఒక్కటే, ఆవులు వేరైనా పాలు ఒక్కటే, అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కడే అనుకుని అని తెలుసుకున్నవాడే జ్ఞాని. నెక్స్ట్ ప్రకృతి యొక్క కాలచక్రం యొక్క నియమం చూడండి. బాల్యంలో సమయం చాలా ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి, కానీ వారికి శక్తి అనేది ఉండదు, డబ్బులు ఉండవు, శక్తి కూడా ఉండొచ్చు కానీ డబ్బులు ఉండవు ఏం చేయాలన్నా. ఇంకా యవ్వనావస్థలో శక్తి ఉంటుంది, డబ్బులు ఉంటాయి కానీ సమయం ఉండదు, ఎందుకంటే సంపాదన సంపాదన అంటూ వెళ్తూ ఉంటారు. మాకు టైం లేదు జ్ఞానం వినటానికి, పురుషార్థం చేయటానికి అని సేవ చేయటానికి అంటారు. ఇంకా వృద్ధాప్యం వచ్చేటప్పటికి డబ్బులు ఉన్నాయి, సమయము ఉంది కానీ శక్తి లేదు వారికి. ఇదే ప్రకృతి యొక్క తీరు, కాలచక్రం యొక్క తీరు, మనుషుల యొక్క తీరు. అయితే ప్రకృతికి మీ జవాబులు అవసరం లేదు, అందుకని అది ఇచ్చేటువంటి సందేశం ఏంటి అంటే, ప్రతిరోజు ఉత్సాహ ఉల్లాసంగా ఖుషిగా మీ జీవితాన్ని గడపండి. అంటే ఖుషి ఎప్పటికీ అమ్ముడు పోదు, కానీ ప్రజలు అమ్ముడు పోతుందేమో అని అపోహలో ఉంటూ ఉంటారు. ఇంకా ఆశ భరోసా తోటే జీవిస్తూ ఉంటూ ఉంటారు. ఆశ భరోసా ఇవన్నీ కూడా నింద. ఈ యొక్క భరోసా తోటి మీరు జీవించద్దు, ఎవరు భరోసా ఇస్తారు అనేటువంటి ఆశ పెట్టుకోవద్దు, ఎందుకంటే ఎవ్వరూ కూడా స్థిరంగా ఉండరు. వాళ్ళ యొక్క అపనమ్మకాలు అవిశ్వాసాలు మరి అలాగే ఉంటూ ఉంటాయి. ఎప్పుడూ కూడా చరమ స్థితికి చేరుకోవటంతో వాళ్ళ ఆశలు కూడా ఎక్కువ పెరుగుతూనే ఉంటూ ఉంటాయి. ఆశ తీరుతుంది అనుకుంటేనే ఇంకా కూరుకుపోతూనే ఉంటారు, బేహద్ ఆశలు వస్తూ ఉంటూ ఉంటాయి. అందుకనే మీరు ఒకే ఒక మాటను గుర్తుంచుకోండి, లిజన్ యువర్ ఓన్ విజ్డమ్, నీ బుద్ధిని మీ బుద్ధి ఏం చెప్తుందో అది విను. స్పీక్ యువర్ ఓన్ ట్రూత్, నీ అనుభవము సత్యాన్ని ఇతరులకు వినిపించు. డాన్స్ టు యువర్ ఓన్ ట్యూన్, నీ యొక్క సొంత ట్యూన్లో నువ్వు డాన్స్ వెయ్యి. వాక్ యు ఓన్ పాత్, నీ మార్గంలో నువ్వు నడుస్తూ ఉండు. లైవ్ యువర్
ఓన్ లైఫ్, లీవ్ యువర్ ఓన్ లైఫ్ అంటే నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉండు, బీ యూ, అది నీదవుతుంది. అంతేగాని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి అనుకుంటే మీరు ఏది సాధించలేరు. ఇకపోతే ఈరోజు మనము టాపిక్లోకి వెళదాము. ఎప్పుడైతే మరి పాండవులు గంధర్వుల నుండి యుధిష్ఠిరుణ్ణి దగ్గరికి తీసుకొని వెళ్ళి దుర్యోధనుని విడిపించారో, వాళ్ళు బలగము, స్త్రీలు, మంత్రులు అందరూ కూడా ఒక ప్రదేశానికి చేరుకున్నారు. ఆ సమయంలో నిరాధారంగా ఉండి సదా శత్రువులు అనుకున్నటువంటి వాళ్ళు నాకు ఈరోజు సహయోగం చేశారు, నన్ను విడిపించారు, నా జీవితానికి నా జీవన దానం చేశారు, ప్రాణాన్ని రక్షించారు అనుకుంటూ ఉన్నాడు దుర్యోధనుడు. వారి యొక్క అపేక్షతోటే ఈ యొక్క ప్రాణము నిలిచింది. అయినా మంచిదే, కానీ ఈ జీవితం కూడా ఒక జీవితమేనా? గంధర్వులు నన్ను చంపేసినా బాగుండేది, ఈ ప్రపంచం నుండి నాకు విముక్తి కలిగింది, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, ఇంద్రలోకంలో అక్షయ పుణ్యలోకాల ప్రాప్తి లభిస్తూ ఉంటుంది అంటూ నా యొక్క ఆలోచన వినండి అంటూ దుర్యోధనుడు కర్ణుడికి, శకుడు, దుశ్శాసనుడు, ఆ యొక్క సైన్యము అందరూ ఉన్న చోట కూర్చొని, ఇప్పుడు నేను హస్తినాపురానికి ఎలా వెళ్ళాలి, హస్తినాపురానికి వెళ్ళి నేను మహారాజు ముందు ఏం మాట్లాడాలి, ఏం సమాధానం ఇవ్వాలి, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, విదురుడు, సంజయుడు, భూరిస్వ మొదలైన పెద్ద పెద్ద వృద్ధులు ఉదాసీన వృత్తికి కారణం ఏమని చెప్పను, నన్ను అడిగితే నేనేమని సమాధానం ఇవ్వను, నేను ఎలా జీవించాలి, ఈ జీవితం కంటే చచ్చిపోవటం మంచిది అని అనుకున్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు అత్యంత చింతాగ్రస్తుడై దుశ్శాసనతోటి అంటూ ఉన్నాడు, భయ్యా నేను నీతో మాట్లాడతాను విను, నేను నీకు రాజ్యాన్ని ఇస్తూ ఉన్నాను, దీన్ని స్వీకరించి నీవు నా బదులు నా స్థానంలో రాజుగా కా. కర్ణుడు మొదలగు శకుని వారి సలహాతోటి సమృద్ధిశాలి పృథ్వీ మొత్తాన్ని నువ్వు శాసనం చెయ్యి. దుర్యోధనుడు యొక్క మాట విన్న తోటే దుశ్శాసనుడు దుఃఖంతో నిండిన ముఖంతో దుర్యోధనుడు కళ్ళ మీద తలపెట్టి ఏడుస్తూ, మహారాజా, సోదర, ఇలా మీరు అనకండి, భూమి బద్దలైనా సరే, సూర్యుడు తన తేజస్సుని తగ్గించుకున్నా, చంద్రుడు తన శీతలతను వదిలేసిన, హిమాలయాలు తన స్థానాన్ని వదిలేసిన, అగ్ని ఉష్ణత పరిత్యాగం చేసిన, మీరు లేకుండా ఈ పృథ్వీ పైన నేను శాసనం చేస్తానా, నేను ప్రసన్నంగా ఎలా ఉంటాను, మీరు ప్రసన్నంగా అవుతారా అంటూ అన్నాడు. దుశ్శాసనుడు రెండు చేతులు పట్టుకొని తన పెద్ద సోదరుని కళ్ళ మీద పడి ఏడుస్తూ ఉండగా దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడు అత్యంత దుఃఖ పూరితమైన భావాన్ని చూస్తూ కర్ణుడు కూడా వెదచెంది అంటూ ఉన్నారు, మీరిద్దరూ ఇలా తెలివి లేని వాళ్ళుగా, పురుషుల్లాగా, తెలివి లేని మనుషుల్లాగా మీరు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు, చేత కాని వాళ్ళే ఏడుస్తూ ఉంటారు, శోకాన్ని దూరం చేసే వాళ్ళు మీరు, ధైర్యంగా ఉండండి, ఈ విధంగా శోకించడంతో శత్రువులు ఇంకా సంతోషపడతారు అని అన్నాడు. పాండవులు మిమ్మల్ని భలే గంధర్వుల నుండి విడిపించారు, అయినా ఇదేమీ గొప్ప కాదు, వారి యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు పాలన చేశారు, రాజ్యం లోపల మీ రాజ్యం లోపల వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు సర్వదా రాజుకు ప్రియం, రాజుని రక్షించేటువంటి డ్యూటీ ప్రతి ఒక్క పౌరుడికి వీరుడికి ఉంటుంది, ఇదేం గొప్ప విషయమేం కాదు,
మీరు సంతాప పడాల్సిన అవసరమేమీ లేదు. చూడండి, మీరు ప్రాయోవేశం ఆలోచన విని మీ సోదరులు ఇంకా ఉదాసీనమైపోతూ ఉన్నారు. చూడండి, ఈ సంకల్పాన్ని వదిలిపెట్టి మీరు లేచి నిలబడండి. సోదరులకి కూడా ధైర్యాన్ని ఇవ్వండి. నా మాట వినకపోతే నేను మీ శరణాల మీద మీ దగ్గరే మీ సేవకుడినై ఇక్కడే ఉండిపోతాను, మీ సేవ చేస్తూ ఉంటాను. మీరు లేకుండా నేను కూడా జీవించేది లేదు అని అన్నాడు. అప్పుడు శుభల పుత్రు శకుడు కూడా దుర్యోధనుడికి చెప్తూ, రాజన్, కర్ణుడు చెప్పింది యథార్థమైన విషయం. నువ్వు ఆయన మాట విను, లేకపోతే నేను చెప్పినట్లయినా సరే నువ్వు చెయ్యి. ఏమిటంటావా, నువ్వు ఏదైతే మరి సమృద్ధిశాలి రాజలక్ష్మి ఏదైతే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నావో అది వాళ్ళకి అప్పజెప్పు. ఈ విధంగా మోహావేశంని ఎందుకు పోగొట్టుకోవాలి? నువ్వు మూర్ఖుడి నుండి వాళ్ళ నీవు ఈరోజు మూర్ఖంగా నీ ప్రాణాన్ని త్యాగం చేయడానికి తయారీగా ఉన్నావు. నా యొక్క ఆలోచనతోటి నువ్వు మరి పెద్దవాళ్ళ మాట విను, పెద్దవాళ్లకు సేవ చేయాలి కదా. దీనితోటే ఉల్టా మాటలు ఇంకా పెరుగుతూనే ఉంటూ ఉంటాయి. వాళ్ళు కూడా నీ శత్రువులు అయినటువంటి పాండవులు సంతోషపడుతూ ఉంటారు నీ యొక్క పరాజయానికి. కాబట్టి పాండవుల్ని సత్కరించు, శోకాన్ని వదిలిపెట్టు, నీ పని చెయ్యి, నీ ఉదాసీనాన్ని వదిలిపెట్టు. పాండవులు నీతో నీ పైన మరి విజయం పొందారు అనుకుంటున్నావా? వారికి నువ్వు ప్రత్యుపకారం చెయ్యి. మాటను జ్ఞాపకం ఉంచుకో, వారి రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వు. అప్పుడు నీకు పేరు, ప్రఖ్యాతులు, ధర్మాన్ని పాలన చేసిన వాడివి అవుతావు అని అన్నాడు. మీరు నా మాట వినండి, దీనితోటి మీ యొక్క ప్రతిజ్ఞ కూడా తీరుతూ ఉంటుంది. మీరు పాండవులతో పాటు సోదరత్వంగా సోదర భావనగా వ్యవహరించండి. తమ ప్రదేశంలో వాళ్ళు కూర్చొని వాళ్ళు రాజ్యం చేస్తూ ఉంటారు, వారి రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసేయండి. దీనితోటి నువ్వు కూడా సుఖంగా ఉంటావు అని శకుడు చెప్పనారంభించాడు. అంటూ వైశంపాయనుడు చెప్తూ, రాజన్, ఈ విధంగా దుర్యోధనుడు తన యొక్క సుహృద్ మంత్రి బాయి మరి బంధు వాళ్ళందరి యొక్క మాటలు వింటూ ఉన్నాడు. అందరూ వారికి తోచిన విధంగా దుర్యోధనుడికి చెప్తూ ఉన్నారు. కానీ దుర్యోధనుడు మాత్రం తన యొక్క నిర్ణయాన్ని వదిలిపెట్టలేదు. అతను మరి ఖుషీగా లేడు. మామూలుగా చనిపోవటానికి వస్త్రాలను ధారణ చేసి స్వర్గప్రాప్తి పొందాలనే కోరికతోటి బాణాలను సంధించి ఉపవాసం యొక్క నియమాలను పాలన చేస్తూ చనిపోతాను అని సన్యాసిలాగా కూర్చున్నాడు. దుర్యోధనుడి యొక్క ప్రాయోపవేశం చూసి దేవతలతో పరాజితమై పాతాళవాసిగా ఉన్నటువంటి దైత్యులకు దానవులకు ఆలోచన కలిగింది. ఏమని, దుర్యోధనుడు ప్రాణాన్ని తీసుకుంటే మన పక్షం యొక్క పవర్ కాస్త పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారిని వారి దగ్గరికి పిలిపించి వారిని మన దగ్గరికి పిలిపించి వాళ్ళకు ధైర్యం చెప్పాలి అనుకున్నారు. ఏదైతే వీరు బృహస్పతి, శుక్రుడు మొదలైన వారి దగ్గర నేర్చుకున్నటువంటి అథర్వ వేదోక్త మంత్రాల ద్వారా ఉపనిషత్తు కర్మకాండ ప్రారంభించాడు. వేద వేదాంగల నిష్ణాతులు అయినటువంటి బ్రాహ్మణులు మంత్రోచ్చరణ పూర్వకంగా అగ్నిలో నెయ్యి వేశారు. పాలు, పెరుగు ఆహుతిని కూడా చేశారు. కర్మ సమాప్తం అవ్వటంతో యజ్ఞగుండం నుండి ఒక పెద్ద అద్భుతమైనటువంటి కృత్య అనేటువంటి జాబాయి ఉద్భవించాడు, ప్రకటితమయ్యాడు. వెంటనే అన్నాడు, చెప్పండి నేనేం చెయ్యాలి, ఆజ్ఞ ఇవ్వండి అంటూ అన్నాడు.
అప్పుడు దైత్యులు ప్రసన్నమయ్యి నీవు ప్రాణోపవేశం అంటే ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి దుర్యోధనుడు రాజును ఇక్కడ తీసుకొనిరా అని అన్నాడు. వెంటనే కృత్య ఆజ్ఞ ప్రభు అంటూనే ఒక క్షణంలో దుర్యోధన్ దగ్గరికి చేరుకున్నది. మరలా ఒక్క క్షణంలోనే ఆయన్ని తీసుకొని రసాతాలానికి చేరుకున్నది. దుర్యోధనుడు రావటం చూసి దానవుల యొక్క చిత్తము ప్రసన్నమైనది. వాళ్ళందరూ అభిమానపూర్వకంగా దుర్యోధన్ని ఆహ్వానించి, భరత కుల దీపక్ మహారాజా దుర్యోధన్, మీ దగ్గర సదా పెద్ద పెద్ద గొప్ప గొప్ప శూర వీరులు మహాత్ములు గా అయ్యి మేము ఉన్నాము. మీరు ఇప్పుడు ప్రాణాపవేశం అనగా ఆత్మహత్యకు ఎందుకు సాహసిస్తూ ఉన్నారు అని అన్నారు. ఏ ఆత్మలైతే ఆత్మహత్య చేసుకుంటారో వారికి తప్పకుండా అధోగతి ప్రాప్తిస్తూ ఉంటుంది. లోకంలో కూడా వారికి నింద అనేదే ఉంటూ ఉంటుంది. మీరు ధర్మ అర్థ కామ మోక్షం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీరు మీ యొక్క సుఖం ఎందుకు నాశనం చేసుకుంటారు ధర్మము అర్థము అంటూ? దీన్ని వదిలిపెట్టండి. మీకు ఎందుకు మీరు శోకిస్తూ ఉన్నారు? మీ కొరకు ఇప్పుడు ఎలాంటి కష్టము మీకు లేనే లేదు. మీకు సహాయం చేయటానికే అనేక అనేక దాన వీరులు భూమిపైన ఉత్పన్నం అయ్యే ఉన్నారు. అంటే చూడండి, బాపూజీ ఎప్పుడో చెప్పారు, రాక్షసులు దేవతలు కిన్నెర్లు గంధర్వులు అందరూ మానవ రూపంలో జన్మ తీసుకున్నారు అని. ఈ యొక్క టాపిక్ ద్వారా మనకు కూడా మరి దైత్యులు దుర్యోధనుడు పుట్టినప్పుడే జన్మ తీసుకున్నారని అర్థమవుతుంది. అందుకనే దుర్యోధనుడు జన్మ తీసుకున్నప్పుడు గాడిదలు అరిసిని, గబ్బిలాలు అరిసిని, దీపాలు అరిపోయి, రాక్షసుల కూతలు వినపడ్డాయి, వీడు కులానికే ధర్మానికే నాశకుడు పుడతాడు అని అన్నారు. కానీ ఎవరు నమ్మలేదు. అంటే ఆ సమయంలో ఈ దైత్యం లాంటి వాళ్ళు కూడా జన్మ తీసుకోవటం అని జరిగింది అని దీన్ని బట్టి మనకు ప్రూఫ్ అవుతుంది. ఇంకా ఆ యొక్క పాతాళ లోకంలో ఉన్నటువంటి దానవీరులు పృథ్వీ మీద పుట్టారని చెప్తూ ఇంకా వేరే దైత్యులు భీష్మ, ద్రోణ, కృపాచారి మొదలైన వారి శరీరంలో ప్రవేశించి దయ, దాక్షణ్యము, ప్రేమ, స్నేహమునకు తిలాంజలి ఇప్పించి వారితో శత్రువుల యొక్క సంగ్రామం చేయిస్తాము, వారు క్షత్రియులు జాతిని సర్వనాశనం చేయటానికే ఈ కార్యక్రమం చేస్తారు అని చెప్పారు. దైత్యులు మరియు దానవులు తమ యొక్క శత్రువులైన దేవతలకు పరాజయం చేయాలి అనే పాండవులకు దేవతల యొక్క సహాయం లభించింది. కౌరవులైన మీకు దైత్యుల యొక్క సహాయం లభిస్తుంది. యుద్ధంలో పూర్తిగా పరాక్రమం అనేది దైత్యులు చూపిస్తూ ఉంటారు అని అన్నాడు. ఇకపోతే మహారథి కర్ణుడు, అర్జునుడు మొదలైన వారందరినీ కూడా శత్రువుల యొక్క పరాస్త చేయటం, పరాజయం ఓడించటం అనేది జరుగుతుంది. ఈ యొక్క పనిలో మేము రెడీగానే ఉన్నాము. సహస్ర దైత్యులు, రాక్షసులు నియుక్తమై ఉన్నారు. సుప్రసిద్ధమైనటువంటి వీరుడైన అర్జునుణ్ణి మేము నాశనం చేస్తాము అని చెప్తూ ఉన్నాడు. ఈ శోకము ఎందుకు మీరు శోకిస్తూ ఉన్నావు? ఇప్పుడు ఈ పృథ్వీ పైన శత్రువులు రహితమైనటువంటి నిర్ద్వందంగానే నువ్వు పాల్గొవాల్సిందే. యుద్ధము రాక్షసులకి, దేవతలకి, పాండవులకి, కౌరవులకి మధ్య జరుగుతూ ఉంది. చూడండి, దేవతలు కూడా పాండవుల పక్షాన ఉన్నారు. అందుకనే సర్వదా వారికి మాకు కూడా ఈ గతి ఏర్పడింది. కానీ దుర్యోధనుడు నీ యొక్క పక్షాన మేము చేరి మేము కూడా పాండవులను ఓడిస్తాం అనగా దేవతల్ని ఓడిస్తాము, తమ
ఇంటికి వెళ్ళండి. మీరు ఇప్పుడు శత్రువులపైన విజయం పొందటానికే రెడీగా కండి అని చెప్పడం జరిగింది. దైత్యుల నుండి వీడ్కోలు తీసుకున్న ఆ కృత్య దుర్యోధనుని ఒక సెకండ్లో ఏదైతే ప్రాణత్యాగం చేయటానికి ఏ స్థానంలో ఉన్నాడో అక్కడికి చేర్చడం జరిగింది. వెంటనే అక్కడికి వచ్చి ఆ కృత్య అంతర్ధానం అయిపోయింది. కృత్య అలా వెళ్ళిపోవటంతో దుర్యోధనుడు మెలకువలోకి వచ్చాడు. ఈ యొక్క ప్రసంగం అంతా ఆయన ఒక స్వప్నంలాగా భావించాడు. ఇక తెల్లారి ప్రొద్దున్నే సూతపుత్రుడైనటువంటి కర్ణుడు చేతులు జోడించి అంటూ, మహారాజా, మీరు చనిపోయి కూడా శత్రువులను జయించారా, ఏమిటి అంటూ నవ్వుతూ ఉన్నాడు. మనుషులు శత్రువులను చనిపోయిన వాళ్ళు జయించలేరు కదా, మీరు చనిపోతే శత్రువుని ఎవరు జయిస్తారు, మీకు కూడా మాత్రం సుఖమేముంటూ ఉంది అని ఈ విధంగా ఆలోచిస్తూ శోకాన్ని వదిలిపెట్టండి అని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి దుర్యోధనుడు ఒక్కసారి తన పరాక్రమంతో శత్రువులను సమాప్తం చేస్తాను అంటూ ప్రగల్భాలు పలుకుతూ లేచాడు. ఇక కర్ణుడు కూడా, నేను మీకు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను, అర్జునుడు యొక్క పరాక్రమాన్ని చూసి మీరు భయపడలేదు కదా, ఒకవేళ అలా జరిగితే నిజంగా నేను ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను, నేను యుద్ధంలో తప్పకుండా వాళ్ళని చంపేస్తాను, నా యొక్క దివ్య అస్త్ర శస్త్రాల మీద ప్రమాణం చేస్తూ ఉన్నాను, పాండవులు యొక్క అజ్ఞాత వాసం 13 సంవత్సరాలు సమాప్తం అవ్వటంతో వారిని నేను మీకు ఆధీనం పరుస్తాను అని చెప్పాడు. కర్ణుడి యొక్క ఈ విధమైనటువంటి పలుకులు మాటలతోటి దుశ్శాసనుడు మొదలైన వారందరూ కూడా అనునాయులు వినయంగా ఇక ఇదే మాట అన్నారు. దైత్యుల యొక్క మాట దుర్యోధనుడుకు జ్ఞాపకం వచ్చింది. ఇంకా తన ఆసనం నుండి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. పాండవులతో పాటు యుద్ధం చేస్తానని పక్క నిశ్చయం చేసుకొని హస్తినాపురం వైపుకు తిరిగి వెళ్ళటం ప్రారంభించాడు. తన రథాన్ని, ఏనుగులను, గుర్రాలను, మన సైన్యాన్ని చతురంగుని సేనల్ని తయారీ చేయండి అని ఆజ్ఞ ఇచ్చి తన విశాల వాహిని అలంకరించి గంగా నదీ ప్రవాహం లాగా ముందుకు సాగిపోతూ హస్తినాపురానికి చేరుకున్నాడు.